व्लॉग्स की स्वागत नीन इवाला चेप्पबोये रेसीपी वच्चेसी सेमिया केसरी मन फैमिलीलो एवरकैना इदि राकपोते मात्रं डेफिनेट गा ट्राई चेयंडी दीनिकि कावाल्सिन एंटंटे ड्राई फ्रूट्स सेमिया नाकु सपोर्ट चेस्तुन्न वारंदरिकी कूडा चाला थैंक्स अंडी नेय्यि మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పంచదార మంచినీళ్ళు యాలకులు కొంచెం ఫుడ్ కలర్ ఇవి ఉంటే చాలండి, మనకి చాలా ఈజీగా మన సేమియా కేసరి రెడీ అయిపోతుంది. నాగేశ్వరి గారు మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇచ్చానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందుపైన ప్యాన్ పెట్టుకుని అందులోనే నెయ్యి వేశాను. అందులోనే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్లోనే నేను సేమియా వేస్తున్నాను. అది రెడ్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, అంటే గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట. ఓకే, గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు అందులోనే వాటర్ వేసుకుంటున్నాను నేను. ఒక కప్పు సేమియాకి 2.5 కప్పుల వాటర్ పడుతుందండి. వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుందాము. అది ఉడికేదాకా మూత పెట్టి ఉంచుదాం. మూత తీసి చూసేటప్పటికి అది ఉడికిపోయిందండి. ఓయ్, అది బాగానే కుక్ అయిందా లేదా అని ఇప్పుడు చూస్తున్నాను నేను, ఉడికిందా లేదా అని. ఓకే, బాగానే ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుంటున్నాను. ఎక్కడైనా కొంచెం నీరు ఉంటే ఇంకిపోవడానికి. అందులోనే పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకొని కలుపుకుని మూత పెట్టేస్తాను. మళ్ళీ తీసి చూసేటప్పటికి పంచదారలో చక్కగా సేమియా ఉడికిపోయిందండి. కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా థిక్గా అయిపోతే ఇంక అసలు బాగోదండి, గట్టిగా అయిపోతుంది అది. అందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను నేను. మన ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోనే డ్రై ఫ్రూట్స్ యాలకులు వేసి మిక్స్ చేశానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతేనండి, మనకు ఎంతో ఈజీగా సేమియా కేసరి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా?